నా మనసుకేమైంది ఏ ఆంటీ దగ్గర ఉంది ఇది నిజమే కదా నువ్వు యాదవే కదా మన ఇద్దరికి తెలియంది నీ వీడియో నా దగ్గర ఉంది నో 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 బేబీ చెప్పు బేబీ హాయ్ చెప్పురా హాయ్ యోగి ఎవరివరా ఇవన్నీ మా గోర్లేనరా మీవేనా ఇంకున్నాయా ఇంకున్నాయి అదో దాంట్లో ఉన్నాయి ఇంకా ఏటవా అలా కొట్టేళ్తని అంటే నా దుక్కు చూస్తున్నా జడుస్తున్నాయేమో మరి నీ దుక్కు చూస్తే నాకే భయం అవుతుంది ఇంకా కావాలండి వస్తాను నేను కూడా రా ఇది మాకు ఇలా తీయ ఒక నాలుగే అందరికి ఈ మా యోగ్గడి గొర్రెలు ఆడలాగే మంచి గొర్రెలు అనమాట ఇవి కూడా అయితే వీళ్ళ అదే వీళ్ళు ఇంకా బ్యాక్ ఉన్నది వీళ్ళ పెరట్లోనే అనమాట ఇది ముందుకురా కొంచెం దా నా సామ్రాజ్యం చూడరా నా సామ్రాజ్యం చూడరా నా సామ్రాజ్యం నా బలము నా బలమే బలహీనత గొర్రెలు నీటి బలం అనమాట నిజంగా ఇన్ని గొర్రెలు అంతే నేను ఎప్పుడు ఊహించు కదా ఏం తక్కువ ఉన్నాయా తక్కువ ఇంకొన్నాయి అవతలు ఉన్నాయి కాబట్టి ఇవి రెస్ట్ తీసుకుంటున్నాయి అది తిరిగి తిరిగి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అంత కోమలోనే ఏమి నువ్వు భయపడిపోతా నువ్వు వచ్చి భయపడాలి కదా చూస్తావా అని చెడతారా ఒక్కొక్కరిని కాదు సేరు కాను వంద మందిని ఒకేసారి రా వదిలేకు రే అందులో ఎక్కువ పట్టుకురా హాయ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఇప్పటి వరకు ఏ పని పాటికి వెళ్ళలేదు ఏదైనా ఉందంటే దీని వల్లే మాకు ఆదాయం ఏదైనా ఉందంటే ఆదాయం మాకు దీని వల్లే మా నాన్న చాలా కష్టపడి గొర్రెలు కాస్తూ నాకు ఇంత చెల్లెళ్ళు ఆ చెల్లెళ్ళకి వీటి ఆదాయంతో పెళ్లి చేశాడు నా నుంచి రూపాయి ఆశించలేదు ఎప్పటికైనా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలి అనే చూస్తుంటా అది అతి త్వరలోనే వస్తుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఆశీర్వదించండి మీరు కూడా ఆశీర్వదించండి ఈ నా స్ట్రెంగ్త్ నా బలం మరి ఎక్కడికో తీసుకెళ్ళాడు నిజంగా చెప్పాలంటే వీడి నా స్ట్రెంగ్త్ నా బలం కాదు నార్మల్ గా అయితే యోగి చాలా టాలెంట్ పర్సన్ దాన్ని ఉపయోగించుకుంటే మాత్రం సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ ఏమంటారు వాళ్ళ వృత్తి ఆ వృత్తి దీని వల్లే వాళ్ళు ఇంతవరకు వచ్చారు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు ఒక అక్క ఒక చెల్లెలు అండ్ వాళ్ళకి కూడా పెళ్లి చేసి ఇంకొంచెం అప్పు ఉంది ఇంకా ఉంది అయినా కానీ దీని మీదే మళ్ళీ అలా కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇంకా సక్సెస్ అవ్వడానికి బాబు ఏజ్ తక్కువైనా 24-25 అంతేనే చాలా టైం ఉంది కదా దాన్ని ఉపయోగించుకొని ఇంకా మంచి ముందుకెళ్ళాలని అందరం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మా తెలుసా చెప్పాను కదా యోగి హోమ్ టూర్ అని ఇగో యోగి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అండ్ వీళ్ళ సామ్రాజ్యం ఇందాకే చూపించాను కదా అదనమాట ఇప్పుడే వెళ్ళి రొడ్డ తీసుకుని వచ్చాడు గొర్రెలకి మేత తీసుకుని వచ్చాడు అనమాట అండ్ ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైం వెళ్ళి ఇంటికి రావడం మేమిద్దరం కలిసి బాగానే బయట తిరిగాం కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఊరు రాలేదు నేను వాళ్ళ ఊరు వచ్చాను అనమాట అయ్యా మరేటైతే ఇప్పటి వరకు జీవితంలో ఇద్దరు పిల్లలను దాటించాను ఇప్పుడు లాస్ట్ యోగి అక్కడే మిగిలి ఉన్నాడు అయితే యోగి ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు యోగి ఎలా మంచి స్థాయిలో ఉండాలనుకుంటున్నావు మంచి స్థాయిలో ఉండాలనుకుంటున్నావా అయితే ఇప్పటి వరకు యోగి వాళ్ళు మీకు ఎట్లా ఇబ్బంది ఉన్నది అయితే ఇబ్బంది అంత ఇబ్బంది అయ్యట్లేదు ముందు ముందు మంచి మీ బాబు సక్సెస్ అవుతాడులే అయితే మొత్తానికి మీ కష్టం ఇక్కడ వరకు నడిపించింది మిమ్మల్ని మరేటమ్మ నువ్వు నేను వెళ్తేప్పుడు నువ్వు వేట ఇవ్వకు గానీ ఇవి కాల్ కడియాలు మాత్రం ఇచ్చి అమ్మ చూపెట్టు చూడు కడియాలు
ఇవి ఇచ్చాను అనుకో నా జీవితం సెటిల్ అయిపోతుంది. సరే ఉండండి, యోగితో మాట్లాడుతూ కూర్చోర్రా. వాళ్ళ రెక్కల చోటనే బతికాడు ఇక్కడ నుంచి. అంటే ఆల్రెడీ ప్రయత్నిస్తూ ఉన్నాడు, చాలా జాబ్స్ కాటికిటికి పెట్టాడు, బట్ ఏవి క్లిక్ అవ్వలేదు. సోషల్ మీడియాలో మన అందరికీ తెలుసు కదా. చెప్పు యోగి, ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నావు? ముందు అంటే ఇప్పటి వరకు నేనేం కష్టపడలేదు, వీళ్ళ కష్టంతోనే నేను బ్రతికాను. ఇక ముందు ఏంటంటే వీళ్ళని కష్టపెట్టకుండా వీళ్ళని నేను ఆనందంగా ఉంచాలనుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ. నిజంగా ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ అమ్మ నాన్నకి నువ్వు మంచి స్థాయిలో ఉండి కనిపించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.